దేవాదాయ శాఖ అసిస్టెంట్ శాంతికుమారిపై వచ్చిన ఆరోపణలపై కమిటీ వేస్తున్నామని రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని ఆనం నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో అసిస్టెంట్ కమిషనర్ శాంతికుమారి ఎంపీ విజయసాయిరెడ్డికి అనుకూలంగా పోస్టులు పెట్టారన్నారు. ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియా వారి ప్రతినిధుల పట్ల ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు జిగుప్సాకరంగా ఉన్నాయని విమర్శించారు. విజయసాయిరెడ్డిని నిరసిస్తూ సమావేశాలకు మీడియా ప్రతినిధులు వెళ్లకుండా ఉంటే మంచిదని ఆనం పేర్కొన్నారు. ట్విట్టర్ తాతయ్య అంటూ ఎంపీ విజయసాయిరెడ్డిపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ప్రధాన అంశాలు అయితే ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే మొత్తం సీట్ ఇవ్వాలి, అంటే చిన్న చిన్నవి కాదు పెద్దవే. ఈవి పుష్పవర్ధన్ అని ఒక ఏసీ ఉన్నాడు విశాఖపట్నంలో, ఫుల్ అడిషనల్ ఛార్జ్లో. అతని దగ్గర నుంచి ఈమె ఛార్జ్ తీసేసుకుంది, అతని మీదే మిస్బిహేవ్ చేసి ఇసుక చల్లింది. ఆఫీసులో పనిచేస్తూ ఉంటే ఆ పుష్పవర్ధన్ మీదనే ఇసుక చల్లేసింది. చల్లిన తర్వాత అప్పట్లో ఈ వ్యవహారాలన్నీ తెలియని సందర్భంలో అప్పుడు మీడియాకి తను బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే, నన్ను పిలిచాడు, నా చేయి పట్టుకున్నాడు, అందుకని నేను ఆయన మీద ఇసుక చల్లి అవమానించిన్నాను అని ఆమె ఒప్పుకుంది. సో డిసిప్లినరీ యాక్షన్కి అప్పుడు రికమెండ్ చేయడం జరిగింది, ఇండిసిప్లిన్ జరిగింది అని. తర్వాత క్రిమినల్ యాక్షన్ కూడా లాడ్జ్ చేయమని మాకు రిపోర్ట్ వచ్చింది. తర్వాత ఇంకొకటి, రాజమహేంద్రవరంలో ఈమె రీజనల్ జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె మీద రీజనల్ డైరెక్టర్ ఒక 9 ఛార్జెస్ పెట్టాడు. ఆ ఛార్జెస్ కూడా ఈమె ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన దాంట్లో తప్పులు ఉన్నాయని తెలియదు. తర్వాత మీ మీడియాలోనే వచ్చింది, అంతా మా ఇష్టం, ఎవరేమనుకుంటే మాకేంటి అని ఒక యాడ్ చెప్పారు. ఆ యాడ్వర్స్ న్యూస్ ఐటమ్ను కూడా మేము మళ్ళీ మేము కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది, దాని మీద డిసిప్లిన్ రియాక్షన్ ఇనిషియేట్ చేయమని చెప్పి చెప్పాం. ఇది చెప్పింది కూడా 22లోనే చెప్పాం. అంటే 22 నుంచి జరిగినటువంటి కార్యక్రమాలు వీటన్నిటి మీద ఛార్జెస్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఆమెని సస్పెన్షన్లో పెట్టాం. ఈమె ఒక్కటే కాదు, ఈమె ఒక డిప్యూటీ ఇన్స్పెక్టర్ని, ఆమె అక్కడ ఈ కార్యక్రమాల్లో వాడుకుంది, అతని పేరు వి శ్రీనివాసరాజు, ఇన్స్పెక్టర్ ఎండోమెంట్స్, డిప్యూటీ కాదు ఇన్స్పెక్టర్ ఎండోమెంట్స్. అతను కూడా ఇటువంటి విషయాల్లో సంపత్ వినాయక ఆలయంలో వాటిల్లో ఈ తప్పులు చేయడంలో అతని పాత్ర కూడా ఉంది. ఎన్విఎస్ఎన్ మూర్తి జాయింట్ కమిషనర్ గారు ఒక ఎంక్వైరీ చేశారు, వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం అన్నవరంలో, అక్కడ కూడా ఈమె పైన ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు, దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలి. 2 ఛార్జెస్ వచ్చాయి, అవి కూడా ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. వీటన్నిటి మీద షో కాజ్ నోటీస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆమెను తర్వాత మళ్ళీ ఏం చేశారంటే, ఆమెను బహుశా ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఈమె మీద, అసలు అది ఇటీవల జూన్లో వచ్చిన న్యూసెస్ అవన్నీ, వాటి మీద కూడా రీజనల్ జాయింట్ డైరెక్ట్ కమిషనర్ ఆయన మళ్ళీ ఎంక్వైరీ చేశాడు, ఒక సబ్మిట్ ఇచ్చాడు, సబ్మిట్ చేశాడు. తర్వాత ఈమె పైన ఫైనాన్షియల్ లాసెస్లు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఆయన మీద 9 ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు. అవన్నీ కూడా ఎక్స్ప్లనేషన్ అడిగితే ఇంకా సస్పెన్షన్ అయినా కూడా ఆమె ఇంకా ఎక్స్ప్లనేషన్ ఇలా మాట, అవి కూడా చూడాల్సింది ఉంది. తర్వాత ఎఫ్ఐఆర్ అగెన్స్ట్ శాంతి అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్లో ఈ మీద ఎఫ్ఐఆర్ కూడా అరిలోవా పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది, కేసు నెంబర్ 333/2022, కేసు నెంబర్ అండర్ సెక్షన్ 449/323, తర్వాత 509 రెడ్ విత్ సెక్షన్
34 ఐపీసీ అని మీద అసిస్టెంట్ కమిషనర్ గారి మీద పెట్టడం జరిగింది. ఈ కంప్లైంట్ల మీద ఈమెకి దీని కేసు మీద కేసు ఎలా వచ్చిందంటే, డి మీనా వైఫ్ ఆఫ్ డి అశోక్ చక్రవర్తి అనే అతను కేసు స్టేషన్లో రికార్డ్ చేశారు. యాజ్ పర్ కంటెంట్స్ వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. కాల్ డేటానా మా దగ్గర లేదండి, అంటే కాల్ డేటా ఇవన్నీ మా ఇన్వెస్టిగేషన్లో మేము చేయము, అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో చేయాలి. అది అంత దూరం పోలేదు ఇంకా. ఇవాళ పూర్తిగా ఎక్కడెక్కడ ఏమి జరిగాయనే విచారణలోనే మేము కూడా ఉన్నాం. ఆ విధంగా చేస్తే ఈమెకి ఒక కొత్త రిపోర్టు 7/24 స్టేటింగ్ దట్ కే శాంతి కమిషన్ హాజ్ కమిటెడ్ సర్టెన్ ల్యాప్సెస్ అని. 6 దేవాలయాలు కూడా ఈమె తప్పులు, ఈమె చేసిన దేవాలయాలు, గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, 6B టెంపుల్స్ C టెంపుల్స్లో తప్పులు జరిగాయని ఆమె మీద నోట్ వచ్చింది. దాని మీద కూడా మేము ఇనిషియేట్ చేసాం. కాబట్టి ఈమె అదే కాదు, ఒక రిపోర్ట్ వచ్చింది మాకు ఏంటంటే, ట్విట్టర్ తాతయ్య పెట్టిన ట్వీట్కి ఈమె ఒక ట్వీట్ పెట్టింది. ఆ ట్విట్టర్ తాతయ్య ఎంపీ విజయసాయి రెడ్డి గారు పెట్టారు రాజ్యసభ. ఆయన పెడితే ఇది ఎప్పుడు, May 2023 మా ప్రభుత్వం వచ్చాక ఏదో పెట్టింది, తప్పు చేసింది అని కాదు, అప్పుడే పెట్టింది. ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుస్తారని ఆయన్ని ఉప్పొంగే విధంగా, ప్రోత్సహించే విధంగా పాపం ఆమె పెట్టి, మీరు పార్టీకి ఫైనల్ కార్డు లాంటి వాళ్ళని కూడా ఆమె ట్వీట్లో మెన్షన్ చేశాను. అంటే వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి కాదు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి హెడ్ అయితే ఈయన వెన్నుపూస, ఆ హెడ్ నిలబడాలంటే ఈ వెన్నుపూస కావాలి. కాబట్టి ఈ వెన్నుపూస మీరని ఆమె ప్రోత్సహించింది. సరే, ఆమెకి అంత ఎమోషనల్ ఎందుకైందో పాపం, ఆయన వెన్నుపూసను చూడాల్సినంత అవసరం ఏమొచ్చిందని నాకు తెలియదు. అది వైసీపీ పార్టీకి, ఈమె ప్రభుత్వ అధికారి, ఈమెకు అవసరం లేదు. అవసరం లేని పనులన్నీ కూడా ఈమె బాహాటంగానే చేసినట్లు, బాహాటంగానే ట్వీట్ల ద్వారా, మన వాట్సాప్ల ద్వారా, అనేక ఆమె తీసుకున్న నిర్ణయాల ద్వారా వెల్లడవుతుంది. ఇంకా డీటెయిల్డ్ రిపోర్ట్ రావాలి మాకు. వీఆర్ అవైటింగ్ డీటెయిల్డ్ రిపోర్ట్. మేము 3-man కమిటీని ఆర్డర్ చేస్తున్నాం. అడిషనల్ కమిషనర్ స్థాయిలో మా విజిలెన్స్ కమిటీ కూడా చేస్తుంది వాళ్ళ మీద చేసి, అసలు మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని మేము రక్షించుకోవాల్సిన పరిస్థితి మా అసిస్టెంట్ కమిషనర్ మీదనే వల్లనే మాకు ఏర్పడదు. అసలు సాక్షాత్తు దేవాదాయ ధర్మాదాయ శాఖని ఇవాళ రక్షించుకోవడానికి ఒక అసిస్టెంట్ కమిషనర్ ఇంత పనిచేసిందని మాకే ఆశ్చర్యం వేసి మేమే ఎంక్వైరీ చేసుకున్నాం. ఇప్పుడు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వస్తే మేము ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి తదుపరి చర్యకి మేము ముందుకు పోవాల్సిన అవసరం. బహుశా ఒక వారం రోజుల లోపల రిపోర్ట్ కంప్లీట్గా తీసుకుంటాం. మా టీమ్స్ అన్నీ ఇప్పటికే పనిచేస్తాయి. ఆల్రెడీ ఇది ప్రభుత్వ దృష్టిలో ఉంది. మైనింగ్ మినిస్టర్ కూడా మేము సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీని మీద ఇప్పటికే 1-2 రౌండ్లు స్టేట్ లెవెల్లో మినిస్టర్ గారి రౌండ్స్ మీటింగ్స్ జరిగాయి. తర్వాత మీ సీఎం గారు ఈ సబ్జెక్టుల మీద, ఈ వాళ్ళు నిన్న వైట్ పేపర్ ఇచ్చారు కదా, అందులో క్వాడ్జీ కూడా ఒక భాగమే. నిన్న ఇచ్చినటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేశారో దాంట్లో క్వాడ్జీ కూడా ఒక భాగం. తప్పనిసరిగా దీని మీద పూర్తి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీని మీద నివేదికలు కూడా ప్రభుత్వానికి అందుతున్నాయి. నివేదికల ఆధారంగా తర్వాత అనేక మేమిచ్చిన స్టేట్మెంట్లో ఉన్నాయి. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, శ్రీధర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మేము వైసీపీ నుంచి గెంటివేయబడ్డ ఎమ్మెల్యేలుగా మాకు ముద్ర వేశారు అప్పుడు, ఇవన్నీ స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. వీటన్నిటిని పెట్టుకొని ముఖ్యమంత్రి గారు తీసుకునే ఆనాటి నిర్ణయాలు, ఇప్పుడు జరిగిన చట్ట విరుద్ధమైన కార్యక్రమాల మీద ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందనేది మా అందరి అభిప్రాయం. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఈ సమాచారం మీద విశ్లేషించి సమాచారం.
ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.